కంటిన్యూ అవుతూనే ఉంది ఒక సినిమా హిట్ అయిందంటే చాలు ఆ తర్వాత కూడా ఆ సినిమాకున్న వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఆ హిట్ సినిమాకి సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు బాహుబలి కేజీఎఫ్ వంటి సినిమాలు ముందుగా ప్లాన్ చేసుకుని రెండు పార్ట్స్ గా వచ్చినవి కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు మాత్రం మొదటి సినిమాకి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని వస్తున్న కొనసాగింపులు అలా కేవలం తెలుగులోనే అరడజన్కు పైగా సీక్వెల్ సినిమాలు తెరకెక్కునున్నాయి మరి ఆ సీక్వెల్స్ ఏంటి అవి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి రానున్నాయి అనేది తెలియాలంటే ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సీక్వెల్స్ లో హిట్ టూ ఒకటి ట్వంటీ ట్వంటీలో వచ్చిన హిట్ సినిమాకి ఇది సీక్వెల్ మొదటి పార్ట్ మంచి విజయాన్ని సాధించడంతో దానికి సీక్వెల్ ప్లాన్ చేశారు యూనిట్ ఇక హిట్ సినిమాని నిర్మించిన నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ శైలేష్ ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో మారిపోయాడు మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా రెండవ పార్ట్ లో అడవి శేష్ నటిస్తున్నాడు ఇక ఈ సినిమాకి మొత్తంగా ఏడు పార్ట్స్ ఉండనున్నాయని మేకర్స్ ఈ మధ్య ప్రకటించారు ఇక లీడర్ సినిమాకి కూడా ఉండనుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రెండు వేల పదిలో రానా హీరోగా వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రానుంది ఈ సీక్వెల్లో రానా కాకుండా సూపర్ స్టార్ మహేష్ మహేష్ హీరోగా కనిపిస్తాడట ఇందుకోసం మహేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన కథని రెడీ చేశాడట శేఖర్ కంబల నిజానికి ఈ సినిమా ఎప్పుడో తెరకెక్కాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఇక తొందరలోనే ఈ సీక్వెల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది ఇక ఈ సినిమాలే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న సీక్వెల్ లిస్ట్ చాలా ఉంది ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు కూడా ఉంది డీజే టిల్లుకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ముందే ప్రకటించారు దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి ఇక తాజాగా రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని చవిచూసింది కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం బింబిసారా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు అంతేకాదు వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం వంటి సినిమాలకి కూడా సీక్వెల్స్ రానున్నాయి మరి ఈ సీక్వెల్స్ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి